నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుము, నూనెతో నా తల అంటి ఉన్నావు. ఇక్కడ చూడండి, దావీదు అంటున్నాడు నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుము. అవును, మీ శత్రువు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దేవుడు భోజనము సిద్ధపరుస్తారు అని చెప్పేసి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తాడు. అవును, మరి ఇజ్రాయల్స్ని చూసుకున్నట్టయితే, మరి ఇజ్రాయల్స్ ముందు వెనకాల ఫరో సైన్యం ఏ విధంగా వారిని తరిమారు కానీ దేవుడు ఎర్ర సముద్రంలో దారి ఏర్పరిచి ఇజ్రాయల్స్ని నడిపించారని, కానీ వారి కళ్ళ ముందే ఎవరైతే తరిమారో ఆ ఫరో సైన్యం ఆ శత్రువులను దేవుడు అదే ఎర్ర సముద్రంలో ముంచివేయడం జరిగింది. మరి ఇజ్రాయల్స్ కన్నులు మరి వాళ్ళు నీళ్ళు పోవడం వాళ్ళ నీళ్ళను తేరడం అనేది వాళ్ళు చూశారని మరి దేవుడు అంటున్నారండి, మీ శత్రువుల ముందు నేను భోజనము సిద్ధపరుస్తాను అని చెప్పేసి. అవునండి, మరి దానియేలును చూసుకున్నట్టయితే మరి అధిపతులు అందరూ కూడా మిగతా అధిపతులు అందరూ కూడా ఆయన మీద నేరం పెట్టి మరి సింహాల బోనులోకి మరి ఆయన్ని పంపించడం జరుగుతుంది. కానీ దేవుడు సింహాల బోనులో నుంచి దానియేలును రక్షించారు. కానీ ఎవరైతే ఆ అధిపతులు శత్రువులే ఏ విధంగా దానియేలును వ్యతిరేకంగా చేశారో మరి అదే శత్రువుని మరి దేవుడు మరి ఆ సింహాల భూములకి పంపించడం జరిగిందండి. మరి ఆ సింహాలు మరి ఆ అధిపతుల్ని మరి తినేయడం కూడా జరిగిందండి. మరి చూడండి, మరి దేవుడు అంటున్నారండి మరి శత్రువు ముందు నేను భోజనంలో సిద్ధపరుస్తాను అని చెప్పేసి. అవునండి, మరి యోసేపుని చూసుకున్నట్లయితే మరి అన్నలే తనకి శత్రువులైపోయారు, మరి అన్నలే వాళ్ళు ఎన్నో బాధలు పడటానికి వారు కారణమైపోయారండి. మరి అలాంటి అన్నల ముందు మరి దేవుడు ఏం చేస్తారండి, భోజనంలో సిద్ధపరచారండి. అక్కడ యోసేపును గణపరచడం జరిగిందండి. మరి దేవుడు ఇప్పుడు సెలవిస్తున్నారండి, మీ శత్రువుల ముందు భోజనము సిద్ధపరుస్తాను అని చెప్పి. అవునండి, మరి మీ శత్రువులు మీరు తరుగుతున్నారా, మీ శత్రువులు మీరు చేయని వాటిని మీ మీద నిందలు మొక్కుతున్నారా, కానీ దేవుడు అంటున్నారండి మీ శత్రువుల ముందు నేను భోజనంలో సిద్ధపరుస్తాను అని చెప్పేసి. అవునండి, మీ ఇంటి వారే మీకు శత్రువులు అయిపోయారా, మీరు చేయని పని మీరు చేయని వాటిని కూడా మేము నిందిస్తున్నారా, మీ ఆఫీస్లో వాళ్ళే మీ శత్రువులు అయిపోయారా, మీరు చదువుతున్న స్థలంలో మీ ఫ్రెండ్సే మీకు శత్రువులు అయిపోయారా, మీ ఫ్రెండ్సే మీ శత్రువులు అయిపోయి మీకు అన్నిటికీ కారణమవుతున్నారా, కానీ కొద్ది రోజులు కొద్దిగా చెప్తున్నారండి మీ శత్రువుల ముందు మరి భోజనం సిద్ధపరుస్తాను అని చెప్పేసి. అయితే వారి విజయం కొద్ది కాలమే ఉంటుందండి, వారు ఏదో వారు గెలుస్తున్నట్టు వారు ఫీల్ అవుతారు కానీ ఆ విజయం కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. కానీ దేవుడు తన బిడ్డలను గణపరుస్తారని దేవుడు వాక్యం మరి ఈ వాక్యాన్ని అన్నాను, నీ శత్రువుల ఎదుట నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచను అని చెప్పేసి దావీదు సెలవిస్తున్నాం. అవును, దావీదు జీవితంలో కూడా మరి తన కన్న కొడుకే ఒక శత్రువులాగా తనని కలిగినప్పటికీ మరి ఆ శత్రువు ముందు కూడా దావీదుకి భోజనం సిద్ధపరచడం జరిగిందండి. మరి తన కన్న కుమారుడే తన ప్రాణాన్ని కోల్పోవడం జరిగింది, మరి దావీదు తన ప్రాణంతో ఉండడం జరిగింది, మరి దావీదుని దేవుడు కనపరచడం జరిగింది. అందుకే దేవుడు మాత్రం సెలవిస్తున్నాండి, నా శత్రువులు ఎదుట నేను నా భోజనం సిద్ధపరచడం అని చెప్పేసి. అవును, దావీదు ఏమి ఎంత స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను, నా శత్రువులు ఎదుటైనా నాకు భోజనం సిద్ధపరుస్తాను అని చెప్పేసి. అవునండి, మనం మనం కూడా అదే నమ్మకంతో ఉన్నాము. ఓకే అండి, ఈ చిన్న వాక్యం బట్టి మనం ప్రేయర్ చేసుకుందాం. ప్రభా దేవ పరిశుద్ధ గొప్ప మహాదేవుడు తండ్రి, నాయన ప్రభా దీవించండి, ఆశీర్వదించండి, తండ్రి సహాయం చేయండి. నాయన దేవ నాయన ఇదిగో ప్రభా, నా శత్రువులు ఎదుటైనా నాకు భోజనమును సిద్ధపరిచే దేవుడు మీరు అయినారు ప్రభా, ప్రభువా సహాయం చేయండి. నాయన దేవ నాయన కృప చూపించండి, దయ చూపించండి దేవ, మరి ఎవరైతే నాయన అకారణంగా మరి శత్రువుల చేత తరుగుబడుతున్నారో, నిందించబడుతున్నారో, అవమానించబడుతున్నారో దేవ మీరు వారిని దర్శించండి. నాయన దేవాన తండ్రి నాయన శత్రువుల ముందు నన్ను భోజనం సిద్ధపరుస్తానన్న దేవుడు తండ్రి నాయన ప్రభా, మీరే సహాయం చేయండి. నాయన దేవ నింద నుంచి అవమానం నుంచి ప్రభావం విడిపించినాను, మీరే మీ బిడ్డను ప్రభావం మీరు కనపరిచిన ప్రభావం మీరే సహాయం చేయండి. నా దేవ ఇదిగో ప్రభావం అన్ని ప్రభుత్వం ఎవరైతే చూస్తున్నారో దేవ, వారికి మీ ఆత్మను తోడుగా ఉంచండి. నన్ను ఈ రోజు వాళ్ళు చేసే పనులన్నింటిలో కూడా నేను మీరు తోడుగా ఉన్నాను. ఈ చిన్న ప్రార్థన ఏసయ్యా అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. అవును.